ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. చాలా పెద్ద జర్నీ సార్, మీ వల్ల ఆ సబ్జెక్ట్ వల్ల లబ్ధి పొందినటువంటి వాళ్ళే చాలామంది ఉన్నారు. మోటివేషన్ వీడియోస్ చూసేటప్పుడు ఎవరెవరు ఎంతెంత మోటివేట్ అవుతారో తెలియదు, కానీ మనీ మంత్ర వీడియోస్ చూసిన తర్వాత మాత్రం ఎవరెవరు ఎంతెంత సంపాదించాలో ముందే క్లారిటీ తెచ్చుకుని మరీ లైఫ్లో సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. రియలీ గ్రేట్, హ్యాట్స్ ఆఫ్ టు యూ వన్స్ అగైన్. ఎందుకంటే సబ్జెక్ట్లో 490 వీడియోస్ అంత ఇన్స్పైర్ చేసేలా ఉన్నాయని అంటే అంత చిన్న విషయం కాదు. పైగా నేను సిరీస్ చేశాను కానీ ఇంపాక్ట్ సిరీస్ ఎప్పుడు అంత అంత గొప్పది కూడా చేయలేదు. మనీకి సంబంధించి పర్టికులర్గా సంతోషం, చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా. నాకు కూడా అందుకు విశ్వానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. విశ్వంతో పాటు మీకు కూడా కృతజ్ఞతలు, అండ్ ఆడియన్స్కి కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ ఇచ్చండి. అప్పుడు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? మనం ఒక ప్రెమిసెస్ తీసుకున్నప్పుడు ఆ ప్రెమిసెస్లో ఒక వ్యక్తిని తీసుకున్నప్పుడు చాలా హుషారుగా పనిచేస్తుంటాడు, అటు ఇటు తిరుగుతుంటాడు, అన్నీ చూసుకుంటాడు, అన్నీ మెయింటైన్ చేయగలుగుతాడు. ఓకే, ఇంకో వ్యక్తి ఉంటాడు ఏంటంటే ఉన్న దగ్గరనే పని చేసుకుంటాడు, ఆయన ఇంత యాక్టివ్గా ఉండడు. ఇంకో వ్యక్తి పని చేస్తాడు, బాధ్యత చెప్పింది మాత్రమే చేస్తాడు తప్ప ఇంకా మనం అదనంగా ఏమైనా చేయాలనే ఆలోచనలు అతనికి రావు. ఎందుకంటే ఇక్కడ లోయర్ కాన్షియస్ లెవెల్ ఒకటి, అర్థమైందా, స్వల్పమైనటువంటి చైతన్య శక్తి ఒకటి, ఉన్నతమైన చైతన్య శక్తి ఒకటి. ఈ రెండు ఏం చేస్తాయంటే మన యొక్క పాజిటివ్నెస్ని డల్ చేయడం కానీ నెగిటివ్నెస్ని పెంచడం కానీ, ఈ రెండిట్లో ఏమైపోతాడంటే మనిషి తక్కువ స్థాయి ఎక్కువ స్థాయి అనే దాంట్లో పనిచేస్తుంటారు వీళ్ళు. ఇక్కడ మనం పేదరికం అనుభవిస్తున్నాం, దారిద్ర్యం అనుభవిస్తున్నాం, డబ్బులేంతరం అనుభవిస్తున్నాం, మన జీవితంలో ఏది సక్సెస్ కాలేకపోతున్నాం అన్నప్పుడు ఏం జరుగుతుందంటే మీ యొక్క కాన్షియస్ లెవెల్ అనేది చాలా తక్కువ ఉందనేది మీరు గమనించాలి. ఓకేనా? ఎప్పుడైతే ఆ కాన్షియస్ లెవెల్, చైతన్య శక్తి స్థాయి ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే మీరు ముందుకు పోలేరు. ఇప్పుడు దాన్ని ఎలా పెంచుకోవాలి? దాన్ని పెంచుకుంటే కానీ మీ లైఫ్ అనేది ముందుకు పోద్ది. అందరిలాగా మీరు కూడా హుషారుగా ఉంటారు, మీరు కూడా బాగా డబ్బు సంపాదిస్తారు, ఐశ్వర్యం సంపద అన్నీ వస్తాయి. ఈ పెంచుకునే క్రమంలో మీరు ఇప్పటివరకు ఎన్నో ప్రయత్నాలు చేయడం కూడా జరిగింది, అయినా సరే మీకు సరి అయినటువంటి దారి దొరకలేదు ఇప్పటివరకు. కాబట్టి మనం ఏం చెప్తామంటే జస్ట్ ఆ చైతన్య శక్తి స్థాయి పెరగాలి అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ముందు మీకు మీరుగానే ఒంటరిగా ఆలోచించాలి. ఎవరిని మీరు కంపేర్ చేసుకోవద్దు ఫస్ట్, ఎందుకంటే ఒక్కొక్కళ్ళ కాన్షియస్ లెవెల్ వేరు, వాళ్ళ ఎనర్జీస్ వేరు, వాళ్ళతో మనం ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు. నేను ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నానంటే మిమ్మల్ని మించిన గొప్పవాడు ఈ ప్రపంచంలో లేడు. ఫస్ట్ ఇది పాయింట్, మిమ్మల్ని మించిన గొప్పవాడు ఈ ప్రపంచంలో లేడు అనే ఒక పదాన్ని మీరు గట్టిగా చెప్పుకోవాలి. గట్టిగా చెప్పుకోవడంతో పాటు దాన్ని మీరు నమ్మాలి. నమ్మినప్పుడు మాత్రం అప్పుడు దాంట్లో ఉన్న వైబ్రేషన్ అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఎందుకు లేరు మిమ్మల్ని మించిన గొప్పవాడు ఇంకెందుకు లేరు ప్రపంచంలో అంటే ఒక వ్యక్తి చేసిన టాలెంట్ని ఇంకో వ్యక్తి చేయలేడు. అర్థమైందా? కాబట్టి ఎవరికి వారే గొప్ప, కాబట్టి మీకు మీరు గొప్ప. ఎప్పుడైతే మీకు మీరు గొప్ప అనుకున్నారో మీరు ఏం చేయగలరు? ఓకే, మీలో ఉన్న గొప్పతనాన్ని బయటపెట్టాలి కదా. ఇప్పుడు మీరు గొప్ప అనుకున్నారు కదా, ఆ గొప్పతనాన్ని బయటపెట్టాలి. ఎలా బయటపెట్టాలి? ఎవరైతే చేస్తున్నారో, ఏదైతే చేస్తున్నారో దానికంటే భిన్నంగా నువ్వు ఆలోచించగలిగా. అవును, అర్థం. దానికంటే భిన్నంగా ఆలోచించినప్పుడు మాత్రమే మీ యొక్క కాన్షియస్ లెవెల్ పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే మీ లోపల ఉన్న చైతన్య శక్తి స్థాయిని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికోసం ఏం చేయాలి? అందరికంటే భిన్నంగా మీరు ఆలోచించాలి. ఎప్పుడైతే అందరికంటే భిన్నంగా మీరు ఆలోచిస్తారో అప్పుడు ఏమవుతుందంటే ఎవరికి అందని ఆలోచనలు కానీ, ఎవరికి అందని ఒక విషయాలు కానీ అవన్నీ మీకు విశ్వం ద్వారా సరఫరా చేయబడతాయి. అప్పుడు మీకు తెలియకుండానే కొత్త కొత్త విషయాలు మీరు కనిపెట్టడం కానీ, లేదా మీ ప్రెమిసెస్లో అందరికీ ఎవరికి రాని ఐడియాని మీరు ఇవ్వడం కానీ. ఇప్పుడు ఒక సమస్య వచ్చింది, ఆ ప్రెమిసెస్లో వచ్చినప్పుడు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా దానికి సమస్యకి పరిష్కారం దొరకలేదు అనుకోకుండా మీరు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎలా ఇవ్వగలరు? ఎప్పుడైతే మీరు అందరికంటే నేను భిన్నంగా ఉన్నాను, అందరికంటే నేను గొప్ప వాడిని అనుకున్నారో అప్పుడు విశ్వం ద్వారా మీకు సలహాలు అందడం జరుగుతుంది. ఎప్పటి వరకు మీరు గొప్పవాడు నేను కాదు అని అనుకున్నారో నాతో నేను చేతనవుతుంది, నేనేం చేయగలను, అంత గొప్ప నాతో ఎలా సాధ్యమవుతుంది, వాళ్ళంటే బాగా చదువుకున్నారు వాళ్ళు చేయగలరు, ఇలాంటివన్నీ మనం మాట్లాడుకున్నప్పుడు ఏమవుతుందంటే మీ కాన్షియస్ లెవెల్ తగ్గిపోతుంది. కాబట్టి మీ కాన్షియస్ లెవెల్ పెరగాలంటే మీకు మీరుగానే ఆలోచిస్తూ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఈ విధంగా పెంచుకుంటూ పోండి. అప్పుడు మాత్రం మీరు అనుకున్న సాధిస్తారు. ఇంకేం చేయాలి దీంతోపాటు? మీ కాన్షియస్ లెవెల్ పెరగడానికి మెల్లిగా మీ యొక్క యాటిట్యూడ్ని మార్చుకోండి. ఓకేనా? ఫస్ట్ ఏం చేశారు, మిమ్మల్ని మీరు గొప్పగా భావించారు, అందరికంటే భిన్నంగా ఆలోచించారు. ఓకే,
ఎప్పుడైనా సరే ఒక మేధావి అందరు పోయే దారిలో పోతే వాడు మేధావి కాలేడు. అందరికైనా భిన్నంగా ఆలోచించినప్పుడు మాత్రమే అతను ఏదో కొత్తదనాన్ని కనుగొనగలడు. ఇప్పుడు తమసాలు వేడిసని ఉన్నాడు, అందరిలాగే దీపం ముట్టించుకొని కూర్చుంటే బల్బు కనిపెట్టేవాడు కాదు. అంటే అందరికంటే భిన్నంగా ఆలోచించాడు కదా, అందరికంటే కొత్త దారిలో పోయాడు కదా. అలా మీకంటే ఒక దారిని కొత్తగా ఏర్పరచుకోండి. మొదట్లో అందరూ మిమ్మల్ని విమర్శించవచ్చు, ఇంకేమైనా చేయొచ్చు, ఇంకేమైనా కావచ్చు. కానీ తర్వాత తర్వాత మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఆ దారిలో అందరు రావడం అనేది జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఒక కొత్త వే అనేది ఏర్పడుతుంది. ఎక్కడ కూడా మీరు నెరవద్దు, ఎక్కడ కూడా మీరు భయపడదు. మీ కాన్సిలెన్స్ లెవెల్ పెంచడానికి మీరు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలో చేయాలి. దీంట్లో ఎవరిని ఇన్వాల్వ్ చేయదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను ఇంతకుముందు గతంలో చెప్పాను, మన సబ్జెక్ట్లో ఎవరిని ఇన్వాల్వ్ చేయదు, ఎవరితోని కాంట్రాక్ట్ చేయద్దు. మీకు మీరుగానే ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా ఈ సమాజానికి భిన్నంగా మీ ఆలోచన విధి విధానం పెరుగుతూ, మీరు చైతన్య శక్తి స్థాయి ఇంకా పెరుగుతూ అందరూ మీ వైపు చూసే విధంగా మీరు ఒక స్థాయికి వెళ్ళగలుగుతారు. కాబట్టి మీరు ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలి, డబ్బు సంపద ఐశ్వర్యం సంపాదించాలి, ఒక ఉన్నత స్థాయిలో ఉండాలి, ఒక ధనవంతుడిగా జీవించాలి. ఏం లేదు, సింపుల్గా వాళ్ళ లోపల ఉన్నటువంటి చైతన్య శక్తి స్థాయిని పెంచినప్పుడు వాళ్ళ ఆరాశక్తి అనేది పెరుగుతుంది. ఆరాశక్తి ఎంత పెరిగితే అంత జనాలు ఆకర్షణ కావడం కానీ, మీ వ్యాపారం పెరగడం కానీ, అలాగే సమాజంలో మీరు గౌరవింపబడడం కానీ, ఇవన్నీ దాని మీదే ఆధారపడి ఉన్నాయి. వీలైనంత మీరు మీ యొక్క కాన్షియస్ లెవెల్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. అది పాజిటివ్ వైపు. దాంతోపాటు మీరు ఏది కోరుకుంటే మీ దగ్గరకు వచ్చేస్తా ఆటోమేటిక్గా. ఇక్కడ అనంతకృష్ణ స్వామి గారు చెప్పినటువంటి సబ్జెక్ట్లో ఎవరి సబ్జెక్ట్ వాళ్ళకు ఉంటుంది, అదే ప్రొఫెషన్ వైజ్ కానివ్వండి లేదంటే థాట్ వైజ్ కానివ్వండి, అది కూడా ఎథికల్ థాట్స్ ఏవైతే ఉంటాయో వాటిని భిన్నంగా ఆలోచించడం అంటే అప్డేట్ అయ్యేలాగా, మిమ్మల్ని మీరు తెలుసుకునేలాగా, డబ్బు సంపద ఐశ్వర్యం లాంటి విషయాల్లో మాత్రమే ఆలోచించమని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే మీరు ఎక్కడున్నా సరే, ఏ ప్రెమిసెస్లో ఉన్నా సరే, మీకంటే ఒక ప్రత్యేక గుర్తింపు కావాలి. ఖచ్చితంగా ప్రత్యేక గుర్తింపు కావాలన్నప్పుడు మీ కాన్షియస్ లెవెల్ పెంచుకోవాలి. పెంచుకోవాలన్నప్పుడు మీరు ఏం చేయాలంటే భిన్నంగా ఆలోచించాలి. భిన్నంగా అన్నప్పుడు ఈ సమాజంలో మనకు ముఖ్యంగా ఏంది, డబ్బు సంపద ఐశ్వర్యమే. దానివైపుతో మీరు ప్రయాణం చేస్తూ ఆలోచించడం వల్ల అన్నీ మీ దగ్గరికి వచ్చేస్తాయి. అది నేను చెప్పేది. అంటే మనం చాలామంది దగ్గర మనం నర్వస్ అవుతుంటాం, నేను సాధించలేనేమో, ఆయన అంటే అలాగే ఉన్నాడు ఫస్ట్ నుంచి, ఆయన నాకంటే ఎక్కువ చదువుకున్నాడు, లేదంటే ఆయన చిన్నప్పటి నుంచి అలా ఉన్నాడు, ఇవన్నీ మనం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని మన కాన్షియస్ లెవెల్ని మనం తగ్గించుకుంటున్నాం. అవును, అలా తగ్గించుకోకుండా మెల్లిమెల్లిగా పెంచుకుంటూ దాన్ని పాజిటివ్ వైపు నడిపించమని చెప్తున్నాను. అప్పుడు ఏమైపోతుంది, మీరే నెంబర్ వన్ అయిపోతారు. ఏ ప్రెమిసెస్లో ఉన్నా సరే ఎప్పుడు మీరే నెంబర్ వన్ ఉంటారు, మీరే ముందుకు వెళ్ళిపోతుంటారు. అది మీరు ముందుకు వెళ్ళాలి. మీరు ఒక నెంబర్ వన్ స్థాయిలో ఉండాలన్నప్పుడు మీ కాన్షియస్ లెవెల్ని మెల్లిమెల్లిగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ పోండి. సింపుల్, అంతే, అంతకంటే ఏం లేదు. మీరు చేయాల్సింది అది కూడా ఎరుగుతూ ఉండాలి ఆలోచన కూడా. ఇప్పుడు చైతన్య శక్తి స్థాయి అంటేనే ఎరుగుతూ కూడి ఉండడం. మీ లోపల ఉన్న ఎనర్జీని 24 గంటలు ఎరుగుతూ ఉన్నప్పుడు మాత్రమే దాని యొక్క లెవెల్ ఏందనేది మీకు అర్థమవుతుంది. దాన్ని ఇంత ఇంత పెంచుకుంటూ పోవాలి. అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య కృష్ణస్వామి గారు.